2015వ సంవత్సరం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉన్నప్పుడు 18 ఏళ్ళు దాటిన కాడి అంటే ఆయన ఒంటరి మహిళ అని చెప్పాడుగా. 18 ఏళ్ళు దాటిన తర్వాత 18 ఏళ్ళు పైబడి వయసు ఉన్న ఆడవాళ్ల మీద అంటే మిస్ అయినటువంటి కేసులు నమోదైనవి చంద్రబాబు నాయుడు రికార్డు కాదు, ఎన్సీబీ రికార్డు కాదు, ఇది ఎన్సీఆర్బీ రికార్డు ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2015లో 3216 మంది 18 ఏళ్ళు పైబడినటువంటి ఆడవాళ్ళు మహిళలు మిస్ అయినట్టుగా కేసులు నమోదైనట్టుగా ఎన్సీఆర్బీ రికార్డులో ఉంది. పోలీసు రికార్డులో కూడా అదే ఉంది, ఆంధ్రప్రదేశ్ పోలీసు రికార్డులో కూడా అదే ఉంది. 2016లో 3089 మంది ఆడవాళ్ళు మిస్సింగ్గా క్రైమ్ నమోదై ఉంది. 2017లో 3744 మంది, 2018లో 4232 మంది, 2019 జనవరి 1వ తారీఖు నుంచి మే ఆఖరి దాకా 2484 మంది, మొత్తం 16765 మంది 18 ఏళ్ల పైబడినటువంటి మహిళలు మిస్ అయినట్టుగా ఎఫ్ఐఆర్ నమోదైనవి. పవన్ కళ్యాణ్ గారు, ఈ మీ సిబిఎన్ రికార్డు కాదు, ఇది సిబిఎన్ రికార్డు కాకుండా సెంట్రల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఈ లెక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఉంటే ఏం చేశారు? 2015లో అమ్మాయిలు దొరకని, ఆ సంవత్సరంలో దొరకనటువంటి వాళ్ళు అన్ట్రేస్డ్ ఉమెన్ 263 మంది, మిగతా వాళ్ళు ట్రేస్ అయ్యారు. అయితే తల్లిదండ్రులు అప్పచెప్పటమా? లేదా వాళ్ళు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు కాబట్టి, లేదు మేము ఇతను పెళ్లి చేసుకున్నాం, మేము వీటితోనే ఉంటాం, మా భర్తే మా తల్లిదండ్రులకు వెళ్ళాలంటే అన్ని కేసులు సాక్ష్యాలతో సహా రాసుకుని రికార్డు మెయింటైన్ చేసి ఫోటోలు పెట్టుకుంటారు, పెళ్లి ఫోటోలు, వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకుంటారు, తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు, కేసు క్లోజ్ చేస్తారు. అలా కేసు క్లోజ్ చేయగా ఏది మనం అనుకున్నటువంటి ఈ 3216 కేసుల్లో కేసులు క్లోజ్ చేయగా, ట్రేస్ చేయగా, ట్రేస్ కాని వాళ్ళు 263 మంది. 2016లో ట్రేస్ కానటువంటి వారు 484. పవన్ కళ్యాణ్ గారు, మీ ప్రభుత్వంలో 2017లో 491 మంది ట్రేస్ అవ్వలేదు, 2018లో 463 మంది ట్రేస్ అవ్వలేదు, 2019 మీరున్నంతకాలం మీ ప్రభుత్వం మీరు చంద్రబాబు కలిసి ఉన్న దాంట్లో 313 మంది ట్రేస్ అవ్వలేదు. అట్లాగే మా ప్రభుత్వంలో కూడా 2020లో 381 మంది, 2021లో 469 మంది ట్రేస్ కాని వాళ్ళు అయితే, 2022లో 392 మంది. ఇది ట్రేస్ కానటువంటి వారి సంఖ్య. మరి మా ప్రభుత్వం మొత్తం మీద ఎన్ని కేసులు నమోదైనవి, మీ ప్రభుత్వంలో ఎన్ని కేసులు నమోదైనవి, ఈ 30 వేల మంది ఎక్కడో ఎవరి ఇళ్ళు? ఏదో నోటుకొచ్చింది భాగ్యం అంటే 200,000 పుచ్చకాలంటే సరిపోద్ది. ఈ తప్పుడు లెక్కలు, విషపు మాటలు, చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడమని చెప్తే అది మాట్లాడటం వెళ్ళి ఏం, ఈ ప్రభుత్వంలో మరి ఎన్సీఆర్బీ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి? మరి చెప్పాలి కదా సమాధానం. ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడన్నా ముందు కూర్చున్న విలేకరులు వాళ్ళందరూ ప్రశ్నలు అడిగి అయ్యేదాకా కూర్చుంటే అది మనం పంచనం. విలేకరుల సమావేశం పెట్టి మనం చెప్పదలుచుకున్నది చెప్పేసి లేచి పారిపోతాం కాదు విలేకరుల సమావేశం అంటే. విలేకరుల సమావేశం అంటే విలేకరులను కూర్చోబెట్టి మనం చెప్పింది చెప్పి, మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఏమడిగితే ఆయనన్నింటికి సమాధానం చెప్తే అది విలేకరుల సమావేశం. లేచి పారిపోతే గబగబా అది విలేకరుల సమావేశం అవదు. అందుకని ఈ మధ్య విలేకరులు డొక్క పగలు చేస్తున్నారని చెప్పని కార్యకర్తలను ఎవడో ఒక పోగేసి ఒక 50 మందిని 100 మందిని కూర్చోబెట్టి మనం చెప్పదలుచుకున్న చెప్పేసేసి అదే టీవీగా అదే రికార్డ్ చేసి లింక్ ఇచ్చేసేసి ఈ భాగవతం ఎవరికి తెలియదు అనుకుంటావు, ఈ లింకుల భాగవతం. ఇది మనం చెప్పే మనం పెట్టేటువంటి ప్రెస్ మీట్. మనము జగన్ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టలేదని మాట్లాడతాం, ఇది మన ప్రెస్ మీట్ భాగవతం, ఈ ఎన్సీఆర్బీ రికార్డులు భాగవతం. చెప్తాడు ఎంత హేయింగ్ అంటే ఎంత కిరాత